రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లల గ్రామ శివార్లో అక్రమంగా తరలిసిన రేషన్ బియ్యం పట్టివేత. రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లల గ్రామ శివార్లో ప్రధాన రహదారిపై బుధవారం రోజున అక్రమంగా తరలిసిన రేషన్ బియ్యాన్ని దాదాపు 4 క్వింటాళ్ల అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ రాహుల్ రెడ్డి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన దాడుల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకుని సీజ్ చేయడమే కాకుండా దాని యజమాని అయిన రాజును పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య, కానిస్టేబుల్ రమేష్ తిరుపతి పాల్గొన్నారు.